చెప్పండి. నాకు తెలుసురా, నేను ఎప్పుడు ఎలా ఉంటావో నాకు చాలా తెలుసురా, నాకు తెలుసురా. ఎందుకంటే నువ్వు ఇంత కొంత పురి అంటే బాగా కొంత పనులు చేస్తావు. నువ్వు అది కొంతతనం అంటే ఏం చేయలేదు, చిలిపి చేస్తావు అన్నట్టు. చిలిపి చిలిపి పనులు అన్నట్టు ఇలా తిరగలేను నేను. అట్లా అట్లా చేస్తావు అన్నట్టు. నువ్వు ఏం చేస్తావు, రేపు పొద్దున్నే ఇంతకుముందు కూడా చాలా సార్లు అయింది, పొద్దున్నే 8 గంటల వరకు నీ దగ్గర ఉంటే వస్తే ఏ లెక్కవో ఇది ఏదంటావు అని ఏం చేస్తావు. కథం ఇకేం చెప్తే రావు. డాక్టర్ గారికి ఏం చేస్తే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు నేను ఎవరు ఇలా మధ్యలో మాట్లాడతాను. నేను చెప్పేది ఇక నువ్వేం చేస్తావు అంటే మధ్యలో ఏం అప్పుడు నేను ఫోన్ చేస్తే బిజీ వస్తావు. బోనండి రమ్మని పిలిచినట్టే ఉన్నాడు అనుకంటే ఒకసారి పని చేసుకుంటావు. కథం అయిపోతుంది ఇక మళ్ళా దొరికి మళ్ళా దొరికితే ఉంటుంది. మీకు తెలుసు కదరా, నాకు ఇప్పుడు కాదు చెప్తా, ఎన్నో సార్లు జరిగింది అట్లా. చేస్తావు నువ్వు వస్తా అనుకున్నా. నువ్వేం పడబడ్డు, నేనేం చేసినా, నువ్వేం చేసినా, నువ్వే చేసుకున్నావు. అన్ని నీవు కావాలన్నా చేసుకున్నావు, అది వేరే విషయం. అదే నేను ఏమంటున్నా, నువ్వు కావాలనుకుంటే చేసుకున్నావు, నువ్వు వద్దంటే ఊపుకున్నావు అన్న. నీకు ఆ కొంత 9 నిమిషాల మంచిగా ఉండదు, మంచిగా రా కథా కార్యక్రమం. నేను అంత మంచిగా చెప్తే కథ వేగం ఎక్కింది కథ. కాళ్ళపొట్టి మొత్తం ఆరిపాదం దాకా కారిపోయింది అంటే నువ్వు ఇది కడుతుంది అది కడుతుంది అంటే శివ 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 మొత్తం పిలకల పెడతాను అంటే గులగుల పెడతాను. ఏవా 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 గులగుల పెడతాను అంటే వెళ్ళిపోతావు. ఇప్పుడు దయాకర్ ఇస్తాడు కదా నీకు బెస్ట్. దయాకర్ ఇస్తాడు, వెంకటేశ్వర్లు రికమెండ్ చేస్తాడు, దయాకర్ ఇస్తాడు నీకు. వాళ్ళు కదా నీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరే కదా, అది కదా వాళ్ళిద్దరే ఎంబడి పడుతున్నావు కదా ఇప్పుడు. నేను అదే నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ హీరోను, సెకండ్ వెంకటేశ్వర్లు, థర్డ్ ఇప్పుడు దయాకర్. ఇది నీది రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు కాదు, పోతావు పోవడం వేరు, మాట్లాడడం వేరు. పోయినావు పోతావు, పోయినావు సార్లు పోయినావు నీకెక్కే. ఎన్నిసార్లు దయాకర్ దగ్గర పోతుంది మొత్తం ఎన్నిసార్లు? అది మొత్తం ఎన్నిసార్లు పోయినావు చెప్పు. అరే ఎన్నిసార్లు పోయినావు చెప్పు అంటే మళ్ళీ ఆయన దగ్గర నేను దాగెక్కర్ది, ఆయన దగ్గర పడుకోవడం ఎక్కర్ది, దాగెక్కర్ది ఆయన దగ్గర పోవడం ఎక్కర్ది. అంటే అన్ని చూసుకొచ్చుకుంటావు జాగ్రత్త. అవకాశం లేదు అక్కడ పడుతుంది. నువ్వు తక్కువదాడు, నువ్వు నువ్వు తక్కువదాడు కాదు, నువ్వు తక్కువదాడు కాదు. పోయిన వాళ్ళు అది చెక్ చేసుకుని వచ్చారు అక్కడ. మంచిగా రూమ్ ఉన్నది, ఆంటీ రూమ్ ఉన్నది. ఆంటీ రూమ్ లో మంచిగా బెడ్ ఉంటది, ఆఫీస్ రూమ్ ఉంటది, పెద్ద హాల్ ఉంటది. అక్కడ పడుకుంటే అక్కడ పెట్టలేదు అక్కడ. అది కూడా మాటలు అది కూడా అడిగిందా ఎక్కడున్నదట? అది మాటలు మాటలు ఆనేస్తా. వాళ్ళ మరదలేట, సొంత మరదలేట. అదే వాళ్ళ సొంత మరదలేట. ఆడమంటే పాడమంటే పాడు. అదే సొంత సొంత పిల్లం భార్య చెల్లెన అంటున్నావు? సొంత భార్య చెల్లె, సొంత భార్య చెల్లెనే. అదే లే కానీ అంటే ఆయన పెళ్లి చేయలేదు. తీసుకున్నాడు చేసుకున్నాడు అన్ని అయిపోయింది. లేదా చిన్నపిల్ల నాన్నగారు చిన్నపిల్ల వాళ్ళని తెలియదు ఉండదు. చేసుకోలేదు మొన్న నిన్నగా మొన్న చేసుకున్నావు అని చెప్తే కదా. ఇప్పుడు ఆంతం చేసుకున్నావు. నేను ఇప్పుడు తప్పు అనట్లేదు, వెంకటేశ్వరులతో చేసుకున్నావు అది ఒట్టు అనలేదు. అదేంది వాళ్ళు ఎవరా? ఏంటి కాదు వాడేది అంటే దయాకరణ చెప్తా నీ మా కరెక్ట్ నిజాలు చెప్తారు. అదే మోసం చేసినా అన్నీ వాడు తిడుతుందో వాడేది అనిపిస్తున్నా. నేను ముగ్గురు లెక్కే ముగ్గురు లెక్క. మీ ఆయన ఎవరు? మీ ఆయన ఎక్కడున్నాడు? గైడెన్స్ దగ్గర చెప్పు, ఎన్ని రోజులు పండిపోతాడు, ఎన్ని రోజులు ఉంటాడు, ఇక్కడే ఉంచుకున్నాడు. చెప్తున్నా ఎవరు మీ ఆయన? ఇంతకు
చెప్పరాదు ఇంకేమన్నా ఇవ్వాలన్నా మీ ఊర్లో కానీ ధర్మశాల లేకుంటే ఆత్మకుండ కానీ ఇవ్వాలన్నా ఇంకేం తెలియదని నీకు నాటకం నీకు హలో చెప్పండి.